రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో తనతో పోటీ పడే సత్తా స్థానిక నాయకులకు ఉందా అని బీజేపీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి అన్నారు. సోమవారం 43వ డివిజన్ పరిధిలోని తిరుమల నగర్ విజయనగర్లలో ప్రజా ఆశీర్వాద యాత్రను నిర్వహించారు. గడప గడపను సందర్శించి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని, ఆ స్ఫూర్తితో రామగుండంలో ఉన్న రావణి గుండాలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. రామగుండంలో రామరాజ్య స్థాపన బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన మహిళగా తనని ఎన్నికల్లో ఆదరించాలని బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణలోనే రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. అభివృద్ధిపై మాట్లాడకుండా రౌడీలు గుండాలు అంటూ పరస్పర విమర్శలకు పాల్పడుతున్న అభ్యర్థులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అక్కడ ఏదైతే అయోధ్యలో రామ మందిరాన్ని గవర్నర్ మోదీ గారు నిర్మాణం చేస్తా ఉన్నారో అదే స్ఫూర్తితోటి రాముడు పాదం మోపినటువంటి ఈ రామగుండం నియోజకవర్గంలో రావణసూరులు బయలుదేరిల్లు ఓట్ల కోసము ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, ఆ రావణసూరులను తరిమి కొట్టండి, ఇక్కడ మరో రామ మందిరంగా రామగుండాన్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇక్కడ పురాతనమైనటువంటి రాముని గుండాలని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అన్ని రంగాల్లో కూడా ఇవాళ రామగుండం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మరి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒకటే ఆలోచన చేయాలి, వచ్చేటువంటి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా ఓటు అడుగుతా ఉన్నారు ఒకసారి గమనించండి. ఒక నాయకుడేమో ఇంకో నాయకుడిని రౌడీ గుండా అని మాట్లాడతాడు, అదే నాయకుడు మళ్ళీ ఇంకొక నాయకుడిని నయీం అని చెప్పి మాట్లాడతాడు. ఒకటి ఛాలెంజ్ చేస్తున్న ఇవాళ అభివృద్ధిలో నాతో పోటీ పడగలరా మీరంతా అని చెప్పి ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రజలారా, ఇవాళ మనం అప్రమత్తంగా లేకపోతే గతంలో ఏదైతే మోసపోయినామో అదే మోసం మళ్ళా చేయడానికి నాయకులు బయలుదేరిండ్రు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నవంబర్ 30వ తేదీన కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ ఆడబిడ్డని కందుల సంధ్యారాణిని ఆదరించి అవకాశం ఇవ్వాలని మరవి మనవి చేస్తూ మాజీ కౌన్సిలర్ పెద్దపల్లి రవీందర్, బీజేపీ నాయకులు నరహరి, కొండపర్తి సంజీవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మేరు హనుమత్ గౌడ్, గండ్ల ధర్మపురి, జక్కుల నరహరి, ముక్కిరి రాజు, మహావాది రామన్న, మాతంగి రేణుక, గోపగోరి నవీన్, బీఎంఎస్ నాయకులు పెన్యం సత్యనారాయణ, శ్రీనివాస్, దొమ్మెడ నరేందర్, రంజిత్ కుమార్, మామిడి రమేష్, శ్రీనివాస్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.